కొన్ని శకునములు చెప్తున్నాడు మాసే అభోమణి సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశించడం మానేశాడు ఏదో ఎక్కడి నుంచో కొద్దిగా చీకటి కమ్మినట్టు కమ్ముతోంది సూర్యప్రకాశం అర్ధంతరంగా ఆగింది ఆగి ఉపసంహారమైంది ఇది ఒక అపశకునం నక్కలు కూషన్ ఇంత సైన్యం ఇక్కడ నిలబడి ఉండగా నక్కలు కూస్తున్నాయి కలయంగ దశలగున్ పలు చాయిల్ సేసెన్ బరమగిళ్ళు లడరి ఎక్కడి నుంచో అకస్మాత్తుగా పెనుమబ్బులు వచ్చాయి అవి కేవలం నలుపు రంగులో ఉన్నవి కావు రంగురంగులలో ఉన్నటువంటి ఆ మబ్బులు ఆకాశాన్నంతటిని కమ్మే కమ్మడంలో ఆకాశంలోంచి రంగురంగులు కనబడుతున్నాయి అలా అన్ని రంగులలో మబ్బులు వచ్చి అన్ని రంగులు ఆకాశంలోంచి రాకూడదు కాబట్టి చాలా రంగులు కనబడుతున్నాయి మురోసెం తమయంత తూర్యము లపధ్వనులై తూర్యములని మోగిస్తారు యుద్ధంలో అవి అపధ్వనిగా అంటే సుస్వరంగా కాకుండా సరి అయినటువంటి ధ్వని కాకుండా అవి మ్రోగుతున్నాయి అంటే అపశకనం అందుకే ఇప్పటికీ పవిత్రమైనటువంటి పరమమంగళమైనటువంటి వాద్య పరికరములను చేత కాకుండా ముట్టుకుని మ్రోగించవద్దు అంటారు వీణ అక్కడ కనపడింది అనుకోండి ఆ వీణ వంక చూసి ఒక నమస్కారం చేస్తే మంచిది వీణకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే మంచిది వీణ రాకుండా నేను వీణ తీగలు మోగించే ప్రయత్నం చేయకూడదు అపధ్వనులు రాకూడదు ధ్వని వేరు శబ్దం వేరు శబ్దము అంటే అర్థం ఉంటుంది అని గుర్తు అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి అది శబ్దంలోకి వస్తుంది అంటే వేదంలోకి కదా అర్థము కలిగినది శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని మీనాక్షి శతకంలో మీనాక్షి స్తోత్రంలో శంకరభగవత్పాదులు ప్రతిపాదిస్తారు శబ్దస్వరూపంగా అమ్మవారిని ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడే లలితా సహస్రంలో వ్యాసాదులు ప్రతిపాదించినట్టు శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటుంది శబ్దము శాస్త్ర సమన్వయమై ఉంటుంది రెండు తగిలితే తప్ప శబ్దం రాదు రెండు తగలాలి రెండు తగలలేదనుకోండి శబ్దం ఉండదు అందుకే మీరు చూడండి చేతివేళ్ళు పెట్టి మృదంగాన్ని వాయించారనుకోండి శబ్దం వస్తుంది వైలిన్ని తీగతో రాపాడించారనుకోండి శబ్దం వస్తుంది వీణ తీగని పెనగారనుకోండి శబ్దం వస్తుంది నేను మాట్లాడుతున్నప్పుడు ఈ శబ్ద పీటికలో ఉరిపిడి కలిగితే ఆ ఉరిపిడికి శబ్దం పుడుతుంది ఎక్కడ శబ్దం పుట్టినా రెండు కర్రలు కలిపి కొట్టాననుకోండి శబ్దం వస్తుంది శబ్దము అర్థమును ప్రతిపాదిస్తోందనుకోండి దాన్ని శబ్దము అంటారు ఏ అర్థము లేకుండా శబ్దం వచ్చిందనుకోండి అప్పుడు ధ్వని అంటారు పసిపిల్లలు ఉంటారు ఉంగా అంటారు దానికి అర్థం ఏమిటండి అన్నారనుకోండి ఏం ఉండదు ఉన్నా నాకేం తెలియదు ఎవరూ చెప్పలేరు పిల్లలు పసిపిల్లలు చేసేటటువంటి శబ్దానికి ఆ రవానికి ఏం అర్థం ఉంటుంది ఉండదు అప్పుడు దాన్ని ధ్వని అంటారు అది మంగళకరమే పసిపిల్లవాడు ఏడ్చిన అందుకే కొన్ని కొన్ని ఇంట్లో శుభ సూచనలు అవి చూడడానికి బాగుండవు కానీ శుభ సూచనలు వినడానికి బాగుండవు కానీ శుభ సూచనలు ఇంట్లో సాధారణంగా దంపతులు పక్క వేసుకున్నప్పుడు తెల్లటి దుప్పటి వేసుకోవాలి అంటారు తెల్ల దుప్పటి వేసుకుంటారు పెళ్ళైన కొత్తల్లో తెల్ల దుప్పటి వేసుకుని ఆ పక్క అలా శుభ్రంగా ఉంటే అందంగా ఉంటుంది మంచిదే కానీ ఎప్పటికీ పిల్లలు తొక్కకుండా పిల్లల కాలి ముద్రలు పడకుండా మరకలు లేని తెల్ల దుప్పటితోటే పక్క ఉండిపోయింది అనుకోండి అది దంపతుల గుండెలకి బరువు తెల్ల దుప్పటి అమ్మ వేస్తే పిల్ల పిల్లాడు దాని మీద ఎక్కి యుద్ధం చేసుకుని ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళ కాళ్ళ మరకలన్నీ దాని మీద పడిపోతే అమ్మ వచ్చి చేతులు పట్టుకుని పిల్లల మీద రెండు దెబ్బలు కొట్టి బుద్ధిహీనులారా మీ నాన్నేమో దుప్పటి తెల్లగా ఉంటాడు ఇలా వేస్తా అని మీరు ఎక్కి తొక్కుతారని కిందకి దింపేసింది అనుకోండి అమ్మ పడుతున్న బాధ వాళ్ళు చేసిన అల్లరి వాళ్ళ కేకలు ఆ ధ్వని మంగళప్రదం కాదు అప్పుడు ఆ ఇల్లు నిండింది ఆ ఇల్లు సంతోషంగా ఉంది అది లేకపోతే అందం లేదు పసిపిల్ల ఉయ్యాలలో క్యారమని ఏడుస్తోంది అనుకోండి ఆ ఇల్లు పండింది ధర్మ ప్రజా ధార్మికమైనటువంటి సంతానం కొరకు కదా వివాహం చేసుకున్నది ఆ సంతానం కలిగి ఊయలలో పాప ఏడుస్తోంది అనుకోండి ఆ పాపని మార్చి మార్చి తల్లి తండ్రి ఎత్తుకుంటున్నారనుకోండి అది మంగళప్రదం భగవద్ అనుగ్రహం కలిగింది అని గుర్తు
అలా ఇంట పసిపాప ఏడుపు వినపడక ఎంతమంది కళ్ళంబట నీళ్లు ఉత్తుకుంటున్నారో. అది ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం, కోట్లు పెడితే రమ్మంటే వస్తుందా? అది భగవంతుడిచ్చిన మహాద్భుతమైన కానుక. అవి ధనులు, శబ్దములు అర్ధప్రతిపాదకములు. ఇక్కడ ద్రోణుడు అంటున్నాడు ఆ తూర్యములు గాలి ఊది మ్రోగించాలి, అప్పుడు సుస్వరంగం అవుతాయి. అవి తమంత తాము మోగేస్తున్నాయి, అపస్వరంగం అవుతున్నాయి. అంటే ఏదో అమంగళము ఉన్నదని గుర్తు, అశుభము జరుగుతోందని గుర్తు. అంతేకాదు ఈ గజములు మిన్నకయ్యును మ్రొగ్గెడు, ఉత్తమ తురంగములు భాష్పజలం బగ్గలము విడుచుచున్నవి తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఈ గజములు, ఈ ఏనుగులు ఉన్నాయే, ఇవి నిష్కారణంగా ఇలా వాలిపోతున్నాయి కిందకి. ఏనుగంటే ఠీవిగా నిలబడుతుంది, అందులో ఏనుగులు యుద్ధం చేస్తాయి. అటువంటి ఏనుగులు వాలిపోతున్నాయి కిందకి. అలా ఏనుగులు వాలిపోతున్నాయంటే ఏదో అమంగళం. ముత్తుస్వామి దీక్షితారు వారి శరీరం విడిచిపెట్టే ముందు రాజుగారి ఏనుగు కదూ తప్పించుకుని వచ్చి శ్మశానంలోకి వెళ్ళి హింకరించింది. దాని మీద చెప్పి వెంటనే కామాక్షి పరదేవతను ప్రార్థన చేసి కామాక్షి ఎందుకు ఐక్యమైపోయారు దీక్షితారు వారు. కాబట్టి ఏనుగులు నిష్కారణంగా ఉరిగిపోతున్నాయి. ఉత్తమ తురంగములు భాష్పజలం బగ్గలము విడుచుచున్నవి, ఉత్తమ జాతి గుర్రముల యొక్క కళ్ళంబట నిష్కారణంగా నీళ్లు కారుతున్నాయి. తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. పతాకం ఎగరేస్తారు, పతాకం ఎగరేస్తే దానికి ఎంతో గౌరవం ఉంటుంది. మన జాతీయ పతాకమే ఉందనుకోండి, ఆ పతాకం వంకి ఇలా చూశారనుకోండి ఎంత ఆనందం ఇస్తుందో. కొన్ని కొన్నింటితో మన అనుబంధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ జాతీయ పతాకం కనపడిందనుకోండి ఏమిటో ఎంత సంతోషంగా ఉంటుందో, ఓ ఇది నా జాతి జెండా అని. అలా వెళ్ళిపోతున్నారనుకోండి రైల్లో, చాలా దూరం వెళ్ళి 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 విసిగెత్తిపోతుంటే ఎక్కడో రైలు పట్టాల పక్కన భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడ్డాయనుకోండి, అది ఏ ఊరు, అవి ఎక్కడ గోడౌన్సో ఏమిటో ఏం తెలీదు, కానీ భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడగానే వెళ్ళిపోయే వరకు అలా చూసి ఇందులో రైలు పట్టాలున్నాయా రైలు పట్టాలు లేవా ఇది ఏ ఊరండి అని అడిగి ఓ ఆనందం. ఆ కంకులు చూసేటప్పటికి, ఆ గుర్తు చూసేటప్పటికీ, ఆ పలకం చూసేటప్పటికీ, ఆ గోదాములు చూసేటప్పటికీ ఏదో సంతోషం. ఇవాళ నిన్న 35 ఏళ్ల నుంచి అన్నం పెట్టిన సంస్థ అనుబంధం ఉండదు. కాబట్టి మనిషికి ఒక ఆనందం ఉంటుంది. ఆ పతాకం నిష్కారణంగా ఇలా కిందకి దిగకూడదు. అందుకే కదూ మహాత్ములు వెళ్ళిపోయారనుకోండి, దేశనాయకులు పతాకాన్ని అవనతం చేస్తారు, మధ్యలోకి దింపేస్తారు. ఆ పతాకం దిగిపోకూడదు ఎప్పుడూ కూడా. దేని పట్ల ఉండవలసిన గౌరవం దాని పట్ల ఉండాలి, చక్కగా అది ఎగురుతూ ఉండాలి. అది ఎగురుతుంటే అందం. ద్రోణుడు ఎంత సునిశ్చిత ప్రజ్ఞాశలో ఎంత జాగ్రత్తగా కనిపెట్టాడో చూడండి. శకునముల వంక ఆయన అన్నాడు, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఏ కారణం లేదు, పోనీ ఏదో పెద్ద గాలి వచ్చిందండి పతాకాలు కొద్దిగా కిందకి దిగే అందామా, ఏమీ లేదు, ఏమీ లేకుండా పతాకం కిందకి జారిపోతోంది. అలా జారుతోంది అంటే ఏదో అమంగళం, పిను యుద్ధం జరుగుతుంది, మామూలు యుద్ధం కాదు. మనమేమనుకుంటున్నాం, అందరూ వెళ్ళిపోయారనుకుంటున్నాం, ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నాం, కానీ ఎవరో వస్తున్నాడు. భయంకర యుద్ధం జరుగుతుంది కాబట్టి దుశ్శకునములు కనపడుతున్నాయి, పతాకం జారింది. పతాకం యొక్క అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దేశ పౌరులందరికీ పతాకం మీద గౌరవం ఉంటుంది, కానీ కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడండి నిజంగా కన్నుల వెంట భాష్పధారలు వస్తాయి. నేను ఎక్కడో చదివే ఒక గొప్ప అధికారి, సైన్యంలో పనిచేసే వ్యక్తి, తన కుటుంబం దగ్గర వీట్కోలు తీసుకుంటున్నాడు. దేశంలో యుద్ధ సూచనలు కనపడుతున్నాయి, సెలవు రద్దు చేశాను వెనక్కి వచ్చేయమన్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడు. అది నేను ఉద్యోగం చేసినట్టు ఉండదు కదూ, నేను పొద్దున్న వెళితే సాయంకాలం ఇంటికి వస్తా, యుద్ధానికి వెళితే మళ్ళీ వస్తాడని నమ్మకం ఉంటుందా? ఆ భార్యకి వీట్కోలు పలికి పిల్లల్ని ముద్దు పెట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ వెనక్కి తిరిగి అన్నాడు, వస్తే దేశ పతాకాన్ని ఎగరేసి వస్తా, కాకుంటే దేశ పతాకంలో చుట్టబడి వస్తా. పతాకం మీద అంత గౌరవం. వాళ్ళ వల్ల కదండి ఇంత క్షేమంగా ఇంత సంతోషంగా అన్నం తింటున్నాం. ఆ హనుమంతప్ప ఆ మధ్యకాలంలో
దినపత్రికల్లో ఆయన దేశభక్తి ఆయన పోరాటం చేసిన తీరు యావత్ భారతదేశం నివాళి ఘటించింది కదా మహానుభావులకి ఆ సియాచిన్ లాంటి ప్రాంతాలలో నిలబడతారు వాళ్ళు పడే కష్టంలో మనం పడే కష్టం ఏ పార్టీ నిజంగా మన ఉద్యోగాలు వాళ్ళది ఈ కష్టం అంటే పతాకమన్న మాట పట్ల అంత గౌరవం ఉంటుంది ఒకప్పుడు జనరల్ మానిక్ షా పేరు మీరు వినుంటారు జనరల్ మానిక్ షా ఒకప్పుడు ఒక మాట చెప్పారు ఈ దేశంలో ఎవడైనా మృత్యువు వలన భయం లేదు నాకు అంటే అబద్ధం అబద్ధం చెప్తున్నాడంటారు నాకు మృత్యువు వలన భయం లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకడు అబద్ధం చెప్పేవాడు ఎందుకంటే మృత్యువు వలన భయం లేనివాడు లేడు రెండు మృత్యువు వలన భయం లేదు అని నిజం చెప్పేవాడు ఒకడున్నాడు వాడు గూర్ఖా గూర్ఖా రెజిమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పాడు ఆయన అంత గొప్పగా యుద్ధం చేస్తారట గూర్ఖా రెజిమెంట్స్ అంటే అంత గొప్ప యుద్ధం చేస్తారట వాళ్ళు జనరల్ మానిక్ షా అంతటి వాడు చెప్పిన మాట ఒక సేనానాయకుడు చెప్పుకున్నాడు భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి భారతదేశపు జాతీయ పతాకం దేశంలో ఎక్కడ ఎగిరినా ఎందుకు ఎగురుతోందో తెలుసా గాలికి ఎగురుతోందని మీరు అనుకుంటున్నారా ఈ దేశం కోసం పోరాడి 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 ఊపిరి విడిచిపెడుతున్నటువంటి సైనికుల యొక్క ఆఖరి ఊపిరి చేత ఎగురుతూనే ఉంది అది పతాకం అంటే దానికి శాల్యూట్ చేస్తూ చచ్చిపోతారు దాని కోసం జల్లెడ కొట్టినట్టు తూటాలతో దెబ్బలు తింటారు పతాకమునకు అంత గౌరవం మన పిల్లలకి మనం నేర్పాలి జాతీయ పతాకం పట్ల భక్తి జాతీయ పతాకం కనపడితే పొందవలసినటువంటి ప్రేమ నీ సంస్థ పట్ల నీకుండవలసిన గౌరవం నీకుండవలసిన ప్రేమ నీకుండవలసిన పొంగు నీదన్న భావన లేనినాడు ఆ జీవితం ఎప్పుడూ నేను నా పెళ్ళం నా పిల్లలే ఎన్నాళ్ళు అలా బ్రతికేస్తావు రవీంద్రనాథ్ ఠాగూర్ అందుకే గీతాంజలిలో చెప్తాడు వేర్ ద వరల్డ్ ఈజ్ వేర్ ద హెడ్ ఈజ్ విత్ హెడ్ ఈజ్ హెల్డ్ హై వితౌట్ ఫియర్ అండ్ వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు బీ మై కంట్రీ లిఫ్ట్ ఇట్ అని ఎక్కడ దేశము సంకుచితమైన భావనల చేత అడ్డుగోడల చేత చిన్నాభిన్నము కాదో ఆ స్థితికి నా జాతి నెత్తమని ప్రార్థన చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటే పతాకమన్నదానికి అంత గౌరవం ద్రోణాచార్యుల వారు పతాకముల వంక అలా చూశాడు ఏమి మహానుభావుడు అండి దాన్ని బట్టి శకునని చెప్పాడు అందుకు నేను అన్నది అనుష్ఠాన బలం అది మనిషిని అలా బుద్ధి ప్రచోదనం చేస్తుంది కాబట్టి ఆయన ఒక మాట అంటూ తగ్గెడు కారణము లేక తడబడి పడగల్ అదిగో నిష్కారణంగా పతాకములు కిందకి దిగాయి అంటే ఏదో అమంగళకరం పెద్ద యుద్ధం జరుగుతుంది మనకి ఓటమి సంభవిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం దగ్ధములైనట్టుల సమ్యక్ ధైర్యములెడలే మండె ఆయుధ చేయముల్ దిగ్ధూమం వెసగే అసందిగ్ధము మన కాజీయగుట భీమికి తగగన్ ఆయన అంటున్నాడు చూడండి మన అందరి యొక్క ధైర్యం ఏదో ఒక్కసారి దగ్ధమైపోయినట్టు కాలిపోయినట్టుగా పోయింది ఏమిటో అకస్మాత్తుగా నీరసం వచ్చింది అందరికీ ఏదో బిగుడు బయలుదేరింది అందరికీ అందరి ధైర్యం దగ్ధమైంది ఒక్కసారి నిష్కారణంగా ఆయుధములు మండే కాలే ఆయుధశాల కాలింది ఆయుధములు కాలే ఏదో తగినంత సూర్యుని యొక్క వేడో అగ్నో కారణమో లేదు నిష్కారణంగా కాలే దిగ్ధూమం బెసగే దిక్కులన్నీ కూడా ధూమంతో పొగలు ఆవరించిపోయి అసందిగ్ధము మన కాజీయకుట దీనికి తగగన్ తప్పకుండా భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు లోపల విరాట నగరంలోని మీరు అనుకుంటున్నారు ఎవరో ఉన్నాడు వస్తాడు ఎప్పుడు చెప్పేశాడు అర్జునుడు వస్తున్నాడని తెలిసి కాదు శకునాన్ని బట్టి చెప్తున్నాడు ద్రోణుడు అది ద్రోణ ప్రజ్ఞ అంటే అది ఆచార్య స్థాయి అంటే అది గురువు అంటే అటువంటి గురువులు పుట్టిన గడ్డ ఈ దేశం కాబట్టి మొనలొరుపుగా తీర్చికొనుడు తన తన వాహనములు ఆయుధములెల్ల జనంబును ననువు చేసికొనుడు ఓపిన ఎంతయు కాచికొనుడు బెదరక పశులన్ ఎంత గొప్పగా మాట్లాడతాడో ఎంత గొప్ప దిశానిర్దేశనం చేస్తాడో వెంటనే సైన్యాధిపతులందరినీ కూడా సమాయుక్తం చేస్తున్నాడు మీ అందరూ కూడా నేర్పరితనాన్ని కూడదీసి సైన్యాన్ని సమకూర్చుకోండి వ్యూహాన్ని రచించుకుని దగ్గరికి తీయండి మీ మీ ఆయుధములు మీ మీ వాహనములు అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకోండి
ఎవరూ లేరులే అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఎవరో వస్తాడు ఈ శకునములను బట్టి, వాడు రావడం మామూలుగా ఉండదు. వాడు మెరుపు కన్నా వేగంగా వస్తాడు. వాడు వస్తున్నప్పుడు మనం కాదు భూమి అంతా కూడా తడబడిపోతుంది. అంత గొప్పగా వస్తాడు ఎవరో మహావీరుడు. దేన్ని బట్టి చెప్పాడు? అర్జునుడు వస్తాడని ద్రోణుడికి అప్పటికీ తెలియదు. శకునములను బట్టి చెప్తున్నాడు. అప్పుడు మీకు వాహనం ఎక్కడానికి సమయం ఉండదు. ఇంకా అప్పుడు మీకు ఇంకా వింటినారి సారించడానికి సమయం ఉండదు. అప్పుడు మీరు యుద్ధం చేయడానికి మానసికంగా సిద్ధపడడానికి సమయం ఉండదు. ఈ లోపల చంపేస్తాడు కొన్ని వేల మందిని. కాబట్టి మీరు సిద్ధమైపోండి. శకునంని బట్టి తెలుస్తోంది అలా అటువంటి వాడు ఎవరో వస్తున్నాడని. శత్రువుల వైపు నుంచి నమ్ముతాడా దుర్యోధనుడు? అక్కడే ఉంటాడు, పేరుకి గురువుగారు అంటాడు లోకంలో. అప్పుడు ఇప్పుడు ఇటువంటి